నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు రమణ. మీరు చూస్తున్నారు గ్రాండ్ తెలుగు టెక్. ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లయితే ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న ఈ బెల్స్ సింబల్ పైన కూడా క్లిక్ చేసి ఈ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. అలానే కామెంట్స్ లో కూడా నైస్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, మనము ఎప్పటి నుండో యూట్యూబ్ అనేది వాడుతున్నాము, మరి ఇందులో కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, తెలుసా మీకు? అవును, 5 సీక్రెట్ సెట్టింగ్స్ అనేటివి ఈ యూట్యూబ్ లో ఉన్నాయి. మరి ఆ సెట్టింగ్స్ ఏంటి, అసలు వాటి వల్ల మనకేమన్నా ఉపయోగం ఉందా? మరి ఈ వివరాలని మీకు తెలియాలంటే ఈనాటి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ట్రిక్స్ అనేటివి చాలా బాగుంటాయని మీ డైలీ లైఫ్లో చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేస్తాము. అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని చక్కని మీకు బాగా ఉపయోగపడే వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు యూట్యూబ్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మీ యూట్యూబ్ని ఓపెన్ చేసిన తర్వాత పైన ఈ 3 బటన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో వాటిపైన క్లిక్ చేసి చూడండి, క్లిక్ చేయండి. సెట్టింగ్స్లోకి ఎంటర్ కాండి ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ అనేసి ఉంది కదా, దీనిపైకి ఎంటర్ కాండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ సెట్టింగ్స్ ఉన్నాయి. చూడండి, మొదటిగా ఈ డార్క్ థీమ్ అనేసి ఉంది, ఇది ఆన్ చేయండి. చూడండి, ఈ విధంగా యూట్యూబ్లో డార్క్ థీమ్ అనేది ఎనేబుల్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే నైట్ టైం కనుక మీరు యూట్యూబ్ ఎక్కువగా చూసేటట్టయితే డార్క్ థీమ్ యాడ్ చేసుకోవడం వల్ల ఒకటి బ్యాటరీ అనేది ఎక్కువసేపు వస్తుంది, అలానే కంటికి కూడా ఎఫెక్ట్ అనేది తగ్గి మీరు ఎక్కువసేపు వాడగలుగుతారు, కంటికి స్ట్రెయిన్ అనేది ఉండదు. ఒకవేళ మీ యూట్యూబ్లో కనుక డార్క్ థీమ్ లేకపోతే ఒకసారి యూట్యూబ్ని అప్డేట్ చేసుకోండి, ఎందుకంటే లేటెస్ట్ దాంట్లో ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ డార్క్ థీమ్ అనేది. అలానే సెకండ్ వచ్చేసి లిమిట్ మొబైల్ డేటా యూసేజ్ అనేది ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ సెకండ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, వైఫై ఉన్నప్పుడు హెచ్డి వీడియోలో ప్లే అవుతుంది. ఇన్ కేస్ వైఫై కనుక లేనట్లయితే ఈ ఆప్షన్ కనుక మీరు ఇలా ఆన్ చేసి ఉంచారంటే ఏమవుతుంది, మొబైల్కి వీడియో అనేది క్లారిటీగా ఉండేటివి, తక్కువ డేటాని యూజ్ చేసుకునే వీడియోస్ అన్నీ కూడా ప్లే అవుతాయి అన్నమాట ఇది ఆన్ చేయడం వల్ల. హెచ్డి వీడియోస్ వైఫైలో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతాయి. దీని ద్వారా ఏంటంటే మన మొబైల్ డేటా అనేది కరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది కదా, ఎందుకంటే అనవసరంగా 4K ఫుల్ హెచ్డి ఈ విధంగా కనుక మనకి వీడియోస్ చూసినట్లయితే ఇబ్బంది పడతాం కదా. అందుకనే ఫ్రెండ్స్ ఇది చాలా బెటర్ ఆప్షన్ కదా, చాలా చక్కగా కూడా ఉంది. ఇక మూడోది వచ్చేసి కిందనే ఉంది, చూడండి ఫ్రెండ్స్, డబుల్ ట్యాప్ టు సీక్ 10 సెకండ్స్. మనం యూట్యూబ్లో ఫార్వర్డ్ చేస్తుంటాం, ఎన్ని సెకండ్స్ వెళ్తుంది, 10 సెకండ్స్, ఇది బై డిఫాల్ట్గా వస్తుంది. అదే దీనిపైన కానీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, 10 సెకండ్స్కి మనం ఫార్వర్డ్ చేస్తే ఏమైనా లాభం ఉంటుందా? నాకు తెలిసి పెద్ద లాభం ఉంది, ఎందుకంటే సర్ఫింగ్కి కూడా 10 సెకండ్స్ టైం పడుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో, ఇంకా ఎక్కువసేపు పట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక్కడ మీరు మీకు నచ్చినట్టుగా 15 లేదా ఈ కింద ఉండేది ఏవైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బాగుంది కదా ఫ్రెండ్స్, దీని ద్వారా మీరు టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక ఇందులోనే మరో ట్రిక్ వచ్చేసి జూమ్ టు ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్. ఇది ఆన్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, యూట్యూబ్ వీడియోని కూడా మనం జూమ్ చేయొచ్చు, అది ఈ ఆప్షన్ వల్లనే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక ఆప్షన్ యూజ్ చేశాను కదా, ఇక్కడ చూడండి ఒకసారి, ఇంకోండి జూమ్ చేసుకోవడానికి ఉంది. మామూలుగా అయితే ఇలా వీడియో అనేది జూమ్ చేయలేము, ఇందాక నేను చెప్పిన ఆప్షన్ కనుక ఆన్ చేసినట్లయితే మనం వీడియోని కూడా ఈ విధంగా జూమ్ చేసుకొని చూడొచ్చు. బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది, నచ్చిన వాళ్ళంతా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ మరోసారి జనరల్ సెట్టింగ్స్ లైక్ ఎంటర్ కానీ, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద కనుక వచ్చినట్లయితే మీకు లొకేషన్ ఇండియా అని కనిపిస్తుంది. దీనిపైన కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి చాలా దేశాలు ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇండియాలో ఏ వీడియోస్ అయితే ట్రెండింగ్లో ఉంటాయో, లేటెస్ట్ వీడియోస్ ఉంటాయో, వైరల్ అయిన యూట్యూబ్లో వైరల్ అయిన వీడియోస్ ఇవన్నీ కూడా మనకి టాప్లో కనిపిస్తూ ఉంటాయి. అదే మనము వేరే దేశంలో ఏం ట్రెండింగ్గా ఉన్నాయి, ఏ వీడియోస్ వైరల్ అయినాయి అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ లొకేషన్లో ఇండియా బదులుగా ఇక్కడ ఉండే వాటి నుండి ఏదో ఒక దేశాన్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ దేశంకి సంబంధించిందే ట్రెండింగ్ వీడియోస్, వైరల్ అయిన వీడియోస్ ఇలాంటివి, ఆ దేశానికి సంబంధించిందే ట్రెండింగ్ అయ్యే వీడియోస్ కానీ వైరల్ అయిన వీడియోస్ కానీ మనకి కూడా తెలుస్తాయి. బాగుంది కదా ఫ్రెండ్స్, దీని ద్వారా మనం ఏ దేశానికి సంబంధించిన ట్రెండింగ్ వీడియోస్ అయినా మన మొబైల్లో మన ఇంట్లో కూర్చొని హాయిగా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈనాటి వీడియో,
అండ్ 5 ట్రిక్స్ కూడా. ఏ ట్రిక్ మీకు బాగా నచ్చింది అనేది కామెంట్స్లో రాయడం మర్చిపోద్దు. అండ్ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని చక్కని వీడియోలు మీకు బాగా ఉపయోగపడేటివి చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు శుభం చేకూరాలని మనసారా దేవుని వేడుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే.